ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ 9 నెలల పాలనకు ఫిదా అయిపోయిన ప్రజలు ఎక్కడ చూసినా జగన్ నామస్మరణే వినిపిస్తుంది, ఎక్కడ చూసినా జై జగన్ నినాదాలే వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ప్రతిపక్ష హోదా వలన తెలుగుదేశం పార్టీ ఈసారైనా నెగ్గుకు రాగలదా లేదా అనే అనుమానాలు ప్రజలకే కాదు ఆ పార్టీలో కూడా ఉన్నాయి. అయితే చంద్రబాబును టార్గెట్గా చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారా అంటే అవుననే చెప్పాలి. స్థానిక ఎన్నికలకు ముందు వస్తున్న వలసలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వీడి సీనియర్లందరూ జగన్మోహన్ రెడ్డి గారి చెంతన చేరిపోతున్నారు, వైఎస్ఆర్సీపీ కండువ కప్పుకుంటున్నారు. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు గారిని ఎంతగా దెబ్బతీయాలో అంతగా దెబ్బతీశారు. కుప్పం నియోజకవర్గంలో సైతం చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి అనేది అయోమయంగానే ఉంది. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తే, ఒకవేళ 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి ఆ సీటు తెలుగుదేశం పార్టీకి దక్కుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఆ పార్టీనే వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఎప్పుడైతే సీనియర్లందరూ వలస వచ్చేస్తున్నారో, ఎప్పుడైతే సీనియర్లందరూ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారో, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి బలం పెరిగిపోతుందో స్థానిక ఎన్నికల ముందు, మున్ముందు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది వైసీపీ అనేది ఇప్పటికే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదే టైంలో తెలుగుదేశం పతనం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఫోకస్ మొత్తం చంద్రబాబు నుంచి బాలకృష్ణ మీదకి షిఫ్ట్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే బావ వంతైపోయింది, ఇప్పుడు బామ్మర్ది వంతొచ్చింది అనేది. హిందూపురం నుంచి గెలిచిన బాలకృష్ణ గారి మీదే ఇప్పుడు ఫోకస్ పెట్టారు జగన్ గారు అనేది వైసీపీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. ఎందుకు అంటే హిందీపురంలో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ జెండా ఎగురువేయాలి అనుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. సో కానీ ఈ 9 నెలల్లో హిందూపురం నుంచి ఎటువంటి వ్యతిరేకత వచ్చిందో మనం చూసాం. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరు బాలకృష్ణ అనే ఒక ప్రచారం, అలాగే బాలకృష్ణ పిఏ ద్వారా స్థానికంగా ఏర్పడిన మధ్య ఏర్పడిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మొన్న ఆయన అటుగా వెళ్తుంటే అక్కడ హిందూపురంలో ఆయన్ని అడ్డుకోవడం, ఇదంతా అంటే ఒక రకంగా గతంతో పోల్చుకుంటే హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య గారి ప్రభావం తగ్గింది అనే సంకేతాలే వినిపిస్తున్నాయి. మొన్న లేపాక్షి సంబంధించి ఉత్సవాల్లో, లేపాక్షి ఉత్సవాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారి ఫోటో కూడా పెట్టకపోవడం ఒక కొత్త అనుమానాలకు తెరదీసింది. ఇలాంటి టైంలో ఇప్పుడు ఫోకస్ మొత్తం వైసీపీ ఫోకస్ మొత్తం బాలకృష్ణ మీదే పెట్టిందా అంటే హిందూపురంలో ఎలాగైనా జెండా ఎగురవేయాలి, తిరుగులేని ఆధిక్యంతో గెలుపొందాలి వైఎస్ఆర్సీపీ అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వార్త. 90% గెలుపు అంటే ప్రధానంగా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ వాణి వినిపిస్తుందో అక్కడే వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టాలని భావించింది. అందుకే చంద్రబాబు గారి తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారిని ఎంతగా టార్గెట్ చేయాలో అంతగా టార్గెట్ చేసేశారు. ఇక నెక్స్ట్ బాలయ్యబాబుని టార్గెట్ చేయడమే మిగిలింది అనేది వైసీపీ శ్రేణులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలుపెట్టారు. చూద్దాం ఇది ఎంతవరకు కూడా సక్సెస్ అవుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.